వసంత్, 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 మౌనంగానే ఎదగమని మొక్కని. వసంత్ గుడ్, చాలా బాగా పాడుతున్నారు. ఎక్కడికి ఇంత అర్జెంటుగా తీసుకెళ్తున్నాం? పాటల పోటీగా? వెయిట్ చేయండి వసంత్, రండి. 2 మినిట్స్ వెయిట్ చేయండి, వస్తాను. ఓకే. హాయ్ నర్మదా. హలో అంకుల్. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు డాడీ? బాగున్నారు. ఏంటి అర్జెంటుగా మీట్ అవ్వాలని ఫోన్ చేసావు? కమ్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒరే నాన్న. ఏంటి? నా కన్ను కనపడద్దంటావా? ఒక కన్ను ఉందిగా, దాంతో సరిపెట్టుకోరా. కళ్ళజోడు తీసేయండి, మీరు కాసేపు బయట కూర్చోండి. మీకు చూపు ఎప్పటి నుంచి కనబడటం లేదు డాక్టర్? 10 ఏళ్ల వయసులో ఫీవర్ వచ్చి చూపు పోయింది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నన్ను క్షమించండి. నిజానికి నేను గుడ్డివాడి కాదు. మనస్ఫూర్తిగా నర్మదని ప్రేమిస్తున్నాను. నేను బ్లైండ్ అని తనను ప్రేమిస్తుంది. ఇప్పుడు కాదని తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతుంది. అబద్ధం చెప్పి అమ్మాయిని మోసం చేస్తున్నావా? అయ్యో, నేను తనని మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేయలేదు. నేను తనని లవ్ చేయాలని ఇలా చేశాను. నిజానికి నర్మదా, నేను నిజంగా కావాలని ఇలా చేయలేదు. నేను మోసం చేయాలనే ఉద్దేశం కాదు. ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. నర్మదా, ఒక్క నిమిషం నా మాట విను. నేను చెప్పేది విను నర్మదా, ప్లీజ్. ఒక అమ్మాయి చేత ప్రేమించబడ్డానికి ఎంత మోసం చేస్తావా? ఎంత నమ్మరా నిన్ను? అయ్యో నర్మదా, అలా కాదు. సారీ వసంత్, అర్జెంటుగా కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్తున్నాం. పర్వాలేదు డాక్టర్, బట్ డోంట్ వరీ, నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను. ఓకే, టిల్ దెన్ నర్మదా టేక్ కేర్. ఓకే, సీ యు, బై. నాయన వసంత్, తనకి తెలిసేలోగా నువ్వే చెప్పేయడం బెటర్. నర్మదా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నేను చెప్పే విషయం విన్నాక మీరు నన్ను ఏమన్నారుగా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏంటో చెప్పండి. ఐ లవ్ యూ. మీరు నన్ను ఏ ఉద్దేశంతో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఒక సామాన్యమైన అబ్బాయితో మీలాంటి అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయడం పెద్ద విషయమేం కాదు, కానీ నాలాంటి ఒక అబ్బాయితో మీలాంటి ఒక మంచి అమ్మాయి మాట్లాడితేనే చాలు, అది చాలా గొప్ప విషయం. మీరు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదండి. ఎరుప, నలుప, పొడుగా, పొట్ట, అందంగా ఉంటారో ఉండరో కూడా నాకు తెలీదు. నాకు అవన్నీ అక్కర్లేదండి. నేను మీ అందాన్ని చూడలేకపోవచ్చు, కానీ మీ హృదయాన్ని చూడగలను. మీలాంటి ఒక అమ్మాయి నాకు తోడుగా ఉంటే నా ఈ చీకటి జీవితానికి వెలుగొస్తుంది. ఏమండి, ఉన్నారా? ఉన్నారా? వెళ్ళిపోయారా? మీరు సైలెంట్గా ఉన్నారంటేనే మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఏదో బ్లైండ్ కదా అని హెల్ప్ చేస్తే వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నారు. నా సంతోషం కోసం మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదండి. ఇన్నాళ్ళు మీతో ఉన్న ఈ సంతోషమే నాకు చాలండి. ఇక మీదట
నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వస్తాను. సారీ, నేను వెళ్తానండి. మిమ్మల్ని మర్చిపోయి బ్రతకడం కంటే మిమ్మల్ని తలుచుకుంటూ సంతోషంగా చనిపో. ఇంకెప్పుడు చావు గురించి మాట్లాడకండి.